వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్లు పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలన్న ఈసీ, టీడీపీ నేతల వల్లే పెన్షన్లు పంపిణీ నిలిచిపోయిందంటున్న వైసీపీ, ఇంటి వద్దనే పింఛన్లు అందించే ఏర్పాటు చేయాలని సీఎస్ కు స్పష్టం చేసిన టీడీపీ నేతలు. పవన్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకున్న బుద్ధప్రసాద్ నిమ్మక, పార్టీలోకి సాదర స్వాగతం పలికిన జనసేనాని, బుద్ధప్రసాద్ కు అవనిగడ్డ టికెట్ ఇచ్చే అవకాశం. నియోజకవర్గం అభివృద్ది కోసమే కాంగ్రెస్ లో చేరానన్న కడియం శ్రీహరి, కూతురు కావ్యతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజును కలిసిన కడియం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు, షిండేలు కాంగ్రెస్ లోనే ఉన్నారన్న కేటీఆర్, నల్గొండ ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని వ్యాఖ్య, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదన్న కేటీఆర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ జనసేనని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మండలి బుద్ధప్రసాద్ కు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. బుద్ధప్రసాద్ అవనిగడ్డకు చెందిన టీడీపీ నేత, ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు, కానీ అవనిగడ్డ జనసేనకు కేటాయించగా మండలి బుద్ధప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జనసేన పార్టీ అవనిగడ్డ టికెట్ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మండలి బృందప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బుద్ధప్రసాద్ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అవనిగడ్డ నుంచి ఆయన శాసనసభ్యునిగా, ఉప స్పీకర్గా పనిచేసి ఉన్నారు. జనసేన తరఫున ప్రసాద్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ రైల్వే కోడూరు నుంచి శ్రీ శ్రీధర్ గారిని, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు, మీడియా అంటున్నాయని 3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత కేసీఆర్దని అన్నారు. ఇంత సాధించిన కేసీఆర్ ఏం చేశారని అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతిని చెరిపేస్తే చెరగని సత్యమని అన్నారు. జై తెలంగాణ అని ట్వీట్ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని రాష్ట్రాల తలసరి ఆదాయాలకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. మున్సిపల్ చైర్మన్ల భర్తలకు పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏపీలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించగా, టీడీపీ నేతల కారణంగానే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట సచివాలయాలకు వెళ్లారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కోరుతూ సీఎస్ కు వినతిపత్రం ఇచ్చారు. పింఛన్ల పంపిణీలో కావాలని జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్ పంపిణీ చేయొచ్చని అన్నారు. కలెక్టర్తో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ పేర్కొన్నారని నక్క ఆనందబాబు వెల్లడించారు. టీడీపీకి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు జగన్ వాలంటీర్ల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత బాలరామయ్య ఆరోపించారు. పింఛన్ల పంపిణీ అంశంపై ఉత్తర్వులు తెచ్చింది సీఈఓ అని, అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాలను చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఈసీ ఉత్తర్వులు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనా అని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చినట్లే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని వల్లరామయ్య డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీని ఈ నెల 5 లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటకు రావాలని, ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు.
తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయాలి, బదనాం చేయాలి, చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి. మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు, వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది. మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు గారి కింద పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ? ఆ బుద్ధి లేని, ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు. బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా, ఇన్ వాట్ వే, ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా అపోజిట్ చేస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని. చంద్రబాబు గారు ఎలా బాధ్యుడు అవుతాడండి? మీ ప్రభుత్వం బాధ్యత వహించాలా? పార్టీ, జనసేన, బీజేపీ, సిపి వాళ్ళు అందకుండా సామాజిక పెన్షన్ దారులు ఇబ్బంది. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్ మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్ దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు ఉత్తులో పడద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సిఎస్ గారి దృష్టి తీసుకెళ్లాం. ఆయన స్పందించాడు, ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు, ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టిపెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇలా సిఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం, పెన్షన్ దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ ఇచ్చాడో, 3000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్ దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో, ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాం, ఓ డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాం, ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మందిలోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది. మీరు ఎన్నికల కోడ్ ప్రభావంతో ఏపీలో పెన్షన్ల అందజేత ఆలస్యమైంది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడమే అందుకు కారణం. పేదలకు పెన్షన్లు అందకుండా చేసింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఈసీ ఆదేశాల గురించి తెలిసి కూడా పెన్షన్లు అందించేందుకు ప్రధానమైన ఏర్పాట్లు చేయకుండా వైసీపీ కావాలని ఆలస్యం చేస్తోందని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. టీడీపీ నేతలు, బూత్ లెవెల్ కార్యకర్తలతో చంద్రబాబు ఈ మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన రాజకీయ స్వార్థం కోసం జగన్ పింఛన్ లబ్దిదారుల పొట్టగొట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ 2 నెలలు ఎవరికైనా పెన్షన్ అందకపోతే తాము వచ్చాక అది కూడా కలిపి ఇస్తామని స్పష్టం చేశారు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఆదివారం నాడు భారతరత్న అవార్డును రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ నెల 30వ తేదీన నలుగురికి రాష్టపతి భవన్లో భారతరత్న అవార్డును అందించారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి రాకూర్లకు భారతరత్న అందించారు. అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న అందించారు. ఈ ఏడాది 5గురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులు ప్రకటించింది. అద్వానీకి భారతరత్న ప్రదానం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కరాచీలో 1927 నవంబర్ 8న ఎల్కే అద్వానీ జన్మించారు. దేశ విభజన జరగడంతో అద్వానీ కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఏపీలో పింఛన్ల పంపిణీ అంశం రాజకీయ రంగు పులుపుతోంది.
వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని వైసీపీ నేతలు కావాలనే ప్రభుత్వం పింఛన్లను ఆలస్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మాట్లాడుతూ కావాలనే వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున. కాంగ్రెస్ పార్టీ చీఫ్గా సిఎస్ గారు చెప్పిన విషయము, 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాసగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పంపిణీల పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి, డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. వాలంటీర్ల ద్వారా కాకుండా పింఛన్ల పంపిణీకి వైఎస్ఆర్సీపీకి చెందిన వాలంటీర్లు వద్దని కేంద్ర ఎన్నికలు ఆదేశిస్తే ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టడం ఏంటని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు ట్యాబ్లు స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదన్నారు. ఇక్కడ కూడా వాళ్ళిచ్చిన ఆర్డర్లో పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదే రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదు అనే మాట ఎక్కడ కూడా వాళ్ళు నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యత నుంచి తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదివరకు అట్లానే చేసేవాళ్ళం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేము? దేనికోసం ఈరోజు మరొక్కసారి బురద జల్లడానికి కోసం జనసేన పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పార్టీల పైన ఎందుకు మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు?
ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో, పెన్షన్లు పంపిణీ చేయకుండా చేస్తున్నారో, వాళ్ళ పైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు, దివ్యాంగులకు, వితంతులకు, బలహీన వర్గాల వారికి ఇవ్వాల్సిన పెన్షన్లు, వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ తారీఖు లోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ అధికారుల పైన ఉంది. మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో, ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో, ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం, కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మీరు గుర్తించండి. డిగ్రీలు చదువుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఈ రోజున వాలంటీర్గా పనిచేయడం ఎంతవరకు సబబది? ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో, పట్టణంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. వ్యవస్థల్ని మీరు బలపరిచే విధంగా, తరతరాలుగా మనం కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థల్ని మరింత బలోపేతం చేసే విధంగా దయచేసి మీ అందరూ కూడా పనిచేయండి. దానికోసమే ఈ ప్రయత్నం. ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 రోజుల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే, లేకపోతే అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి. తెలంగాణలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్, బీఆర్ఎస్ కు పార్టీ మిగిలిందన్న భయం పట్టుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరు ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేవన్నీ అసత్యాలని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా, అబద్ధాలు, వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమనో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకణాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగిలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకుని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపలి వాళ్ళు ఎవరో ఆ వైర్లు దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. అదేవిధంగా పవర్ విషయాల్లో మీకు కొన్ని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు కేసీఆర్ కు తెలియదా? ఇప్పుడు వారి ఇబ్బందులు గుర్తుకొచ్చాయని బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందనరావు ప్రశ్నించారు. కేసీఆర్ జిల్లాల పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 100 ఎలకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుగా కేసీఆర్ తీరుందన్నారు. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో రైతులు ఉరివేసుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కు మెదక్ సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయనకు నియోజకవర్గంతో సంబంధం లేదన్నారు. కుక్కలను నక్కలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుందని కేసీఆర్ అంటున్నారని, మరి గతంలో వారిని తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ఏమైందని రఘునందన్ రావు నిలదీశారు. అందుకనే చెప్తా ఉన్నా, మళ్ళీ చాతగానటువంటి హామీలు అమలు కాని హామీలు ఇచ్చి దయచేసి ప్రజలను కూల్చని మాత్రం భావించొద్దని చెప్పి మాత్రం దుబ్బాక గడ్డ మీదకి వెళ్ళి ఇద్దరు పోయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇద్దరు కూడా చెప్పదలుచుకుంది. ఎందుకంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి పోయిందంట. ఎడిపోయింది 10 ఏళ్ళ తర్వాత కొన్ని 100 మంది రైతులు చచ్చిపోయినాక ఇవాళ కేసీఆర్కి యాదికి వచ్చింది. ఏం వ్యాధికి వచ్చింది? రైతులకి కష్టం వచ్చిందని కేసీఆర్ కడుపులు వచ్చిందంట. రైతుల కష్టం టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రాలేదా? రైతులు ఆత్మహత్య చేసుకోలేదా? మా దౌల్తాబాద్ మండలంకి ఒక రైతు వచ్చి నీ ఫామ్హౌస్ గేట్ కాడ 3 రోజులు నిల్చొని నీ అపాయింట్మెంట్ దొరకకపోతే ఉత్తరం రాసి పెట్టి నీ ఫామ్హౌస్ గేటుకి సమీపంలో చెట్టు కురేసుకొని చచ్చిపోయింది. కేసీఆర్ మర్చిపోయినా అని చెప్పి వీళ్ళు దౌల్తాబాద్ గడ్డ నుంచి వాళ్ళందరూ పడతారు. వీళ్ళు ఏమనుకుంటారు? జనాలు మమ్మల్ని మర్చిపోతారు. పొద్దుగా వేడి పొద్దుకొని చెప్తే ఏది చెప్పినా సరే నేను చెప్పిందే నమ్ముతారు అని అనుకుంటున్నారు. నిన్న కడియం శ్రీహరి పార్టీ దగ్గర పోతున్నాడు అని అన్నప్పుడు కేసీఆర్ ఒక మాట మాట్లాడి, ఏం మాట్లాడింది అనేది వింటే నాకైతే సిగ్గుతండి. తంక ఏడబెట్టుకోవాలని అర్థం కాదు. నిజంగా మనిషి అనేటువంటి ఎవరు కూడా ఇట్లా కూడా మాట్లాడతాడా అని అనిపించింది నాకు. మీరు కూడా చెప్పాలి ఊళ్ళో పోటీ. కేసీఆర్ ఏం చెప్పిందో చెప్తాం మీకు. ఈ నక్కల్ని ఈ కుక్కల్ని, ఇది నామాట కాదు మా మీడియా మిత్రులారా, ఈ నక్కల్ని ఈ కుక్కల్ని మా ఎమ్మెల్యేని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరు అన్నాడు? కుక్కలు నక్కలని ఎవరు అన్నాడు? కేసీఆర్ ఎమ్మెల్యే అన్నాడు. ఈ కుక్కల్ని ఈ నక్కల్ని మా ఎమ్మెల్యేని తీసుకొని మీరు చిల్లర రాజకీయం చేస్తున్నారు. మేము రాజకీయం చేయాలనుకుంటే చాలా చేస్తాము, కానీ నాకు ప్రజల మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి ఎండిపోయిన పొలాలు తీసుకొని పోతా అని చెప్పి 100 ఎలుకలు తిన్నాక కాశీ పోయేటప్పుడు పిల్లి చెప్పినట్టు ఈ కేసీఆర్ అనే ఆయన చెప్పిండు. అంటే ఒకటి అడగాలి మనం సమాజాన్ని, ఇలా తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. మరి వీళ్ళు నక్కలు కుక్కలైతే కేసీఆర్ మీరు ఆ కాంగ్రెస్ లోకి వెళ్ళి మీ పార్టీలోకి తీసుకున్నారు కదా, దారుణ నాగేందర్ని, టి శ్రీనివాస్ని, కేశవ రావుని ఇట్లా చదువుతారు 100 మందిని తీసుకున్నావు కదా. మరి వీళ్ళందరూ ఆ రోజు నీకు నక్కల్లాగా కుక్కల్లా కనబడలేదా కేసీఆర్? ఇవాళ నీ విడిచిపెట్టి పక్క పార్టీలో పోతుంటే వాళ్ళు నక్కలైనరు కుక్కలైనరా కేసీఆర్ అని అడగలేక ఈ చైతన్యం కేవలం దుబ్బాక గడ్డకే ఉంది. ఇందాక మోహన్ చెప్పినట్టు 3 ఏళ్ల కింద టీఆర్ఎస్ తలవాతను మార్చిన గడ్డ ఈ దుబ్బాక గడ్డ. తన నియోజకవర్గం అభివృద్ది కోసమే తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన కూతురు కడియం కావ్యతో కలిసి హన్మకొండలోని వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజును, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ దంపతులను ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్తో మాత్రమే సాధ్యమని చెప్పారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో
నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి సమక్షం వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గానికి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి 5 ఏళ్లు మనం బాగుండాలంటే ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ సూచించారు. రాజకీయ నాయకుల్ని అవినీతి పరులని చేసింది ప్రజలేనని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయని తెలిపారు. తాను తన అభిమానులు ప్రస్తుతం సమాజ సేవలో ఉన్నామని, రాజకీయాలకు వచ్చినందువల్ల ఉపయోగం లేదని సుమన్ చెప్పారు. ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజ సేవ కదా, అభిమానులు ఉన్నారు చేస్తారుగా, ఏపీ నాకు ఎందుకు, నేను ఉండేది తెలంగాణ కదా. మీకు ఏ నాయకుడు మీకు ఇష్టం ఉందో, మీకు ఏ పార్టీ సిద్ధాంతాలు మీకు ఇష్టం ఉందో, మీకు ఎవరు మీకు కష్టపడి మీకు మీతో పాటు ఉంటున్నారో, ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వస్తున్నారో, సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మినిస్టర్ వరకు మీరు వాళ్ళని గెలిపించండి. సాయం చేసిన వాళ్ళు, జీవితంలో సాయం చేసిన వాళ్ళు మర్చిపోవద్దు. ఇంకొక విషయం, ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు కరప్షన్ అని తిడతారు. వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది? మీరే. వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు, అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ వేస్తారు. అది ఏమో, అది వాళ్ళు ఇస్తారు, అది 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 అలా అలవాటు అయిపోయింది. మీరు ఎప్పుడు బాగుపడతారు? 5 సంవత్సరాలు మీరు బాగుండాలంటే ఆలోచించండి. ఆలోచించి మీరు ఎవరి మీద బ్లేమ్ చెప్పేటప్పుడు ఆలోచించి బ్లేమ్ చేయండి. ఇది వ్యాపారం. ఇది తర్వాత బాధపడి అయ్యో అలా చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాలి కాదు. భారతదేశంలో మతం, కులం ఏమి ఉండకూడదు, అందరూ సెక్యులర్గా ఉండాలి. ఐఎమ్ సెక్యులరిస్ట్. ఈరోజు నేను ఇంత లెవెల్లో ఉన్నానంటే నాకు అందరూ, నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ నాకు చేయడంతోనే ఈ లెవెల్లో ఉన్నాను. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ హిందూ అని చెప్పేసి నేను వాళ్ళని తీసి పడేస్తే ఎట్లా? నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను. సెక్యులరిజం అన్న ఒక రిలీజనే ఇక్కడ ఇండియాలో ఉండాలి. ఆ విధంగా ఏ మనిషి అంటే నిజంగా ఆ సబ్జెక్టుకి బాగా ఉన్నారో వాళ్ళకి నేను ఓటు వేస్తాను. మీరు కూడా అలాగే ఓటు వేయండి. మీకు ఏ పార్టీని ఎవరు సీఎం చేద్దాం, ఏ పార్టీని మన పైకి తీసుకొద్దాం, అవన్నీ అయిపోయింది. అన్నీ అటు ఇటు వెళ్తున్నారు, వస్తున్నారు, షాకులు తినబాక. ఎలక్షన్ రిజల్ట్కి ముందు ఒకటి ఉంటుంది. ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి, అది మీకు తెలిసే ఉంటుంది. ఆలోచించండి. అన్నిటికన్నా ముఖ్యం మహిళలకి రక్షణ ఉండాలి. ఈరోజు చిన్న పిల్లలు 5 సంవత్సరాల 10 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి పడేస్తున్నారు. కోర్టు తీసుకెళ్లి పెడితే 5,000 10,000 అంటున్నారు. అదే మీ పిల్లలైతే మీకు ఎట్లా ఉంటుంది? దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది? డీయూటీసింగ్ జరుగుతూనే ఉంది, రేప్ జరుగుతూనే ఉంది. ఏమేమో చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? చట్టం మారాలి, ఈ చట్టం మారాలి. మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసినప్పుడు జీవితాంతం వాడికి లైఫ్ పడాలి. దాని గురించి మాట్లాడి గట్టి చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాలంటీర్లు పింఛన్ పంపిణీకి దూరంగా ఉండాలన్న ఈసీ, టీడీపీ నేతల వల్ల పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందంటున్న వైసీపీ, ఇంటి వద్దనే పింఛన్లు అందించి ఏర్పాటు చేయాలని సీఎస్ కు స్పష్టం చేసిన టీడీపీ నేతలు. పవన్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకున్న బుద్ధప్రసాద్, నిమ్మక పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికిన జనసేనాని, బుద్ధప్రసాద్ కు అవన్ గడ్డ టికెట్ ఇచ్చే అవకాశం. నియోజకవర్గం అభివృద్ది కోసమే కాంగ్రెస్ లో చేరానన్న కడియం శ్రీహరి, కూతురు కావ్యతో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజును కలిసిన కడియం,
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వ్యాఖ్య. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు, షిండేలు కాంగ్రెస్ లోనే ఉన్నారన్న కేటీఆర్. నల్గొండ ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని వ్యాఖ్య. కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదన్న కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.